ఇప్పుడు చంద్రుని యొక్క కిరణముల చేత విశేషమైనటువంటి శక్తిని పుంజుకునేవి లోకంలో రెండు ఉన్నాయి. ఒకటి ఓషధులు, రెండు నదీ జలములు. ఈ రెండిటికి ఉన్న లక్షణం ఏమిటంటే చంద్రకిరణములలో ఉండేటటువంటి శక్తిని అవి పుచ్చుకుంటాయి, పుచ్చుకుని తమలోకి పొందుతాయి, ఆ అమృతాన్ని తమలోకి తీసుకుంటాయి. ఒక రాత్రల్లా నదీ జలాల మీద చంద్రకిరణములు పడ్డాయనుకోండి, ఆశ్వీజమాసంలో ఉండేటటువంటి చంద్రుడు పరిణతి చంద్రుడు. మీరు ఈ సంవత్సరం చూశారో లేదో, దర్శనం చేశారో లేదో నాకు తెలియదు, పౌర్ణమి నాడు మాత్రం చంద్రబింబం పాడ్యమి నాడు కూడా, కృష్ణ పాడ్యమి నాడు కూడా చాలా బాగా కనపడింది. తర్వాత ఈ మబ్బులేయడం మొదలైంది. పరిణతి చంద్రుడు అని పెద్ద చంద్రబింబం కనపడుతుంది. ఆ చంద్రకిరణములు, సుధాకిరణములు నదీ జలముల మీద పడతాయి. పడినప్పుడు నిజంగా అసలు ఆ పౌర్ణమి వెన్నెలలో ప్రవహించేటటువంటి నదీ జలముల యొక్క అందాన్ని మీరు చూసి తీరాలి. గోగు మొక్క, నదీ ప్రవాహము, ఈ రెండు ఎలా ఉంటాయంటే వెండితో సమానంగా ఉంటాయి. చీకట్లో విడుతూ మీరు చూస్తే ఒక వెండి రేకు కింద నేల మీద పెట్టబడిందా అన్నట్టుగా ఉంటుంది. అంత గొప్పగా ప్రకాశిస్తూ చంద్రకిరణములలో ఉండే శక్తిని అంతటిని నెల్లాళ్ల పాటు తీసుకుంటాయి నదీ జలాలు. ఆశ్వీజమాసమంతా పుచ్చుకున్నటువంటి నదీ జలములు ఏ ఉన్నాయో అవి మంచి అమృతత్వాన్ని పొంది ఉంటాయి. ఇప్పుడు మీరు కార్తీక మాసం వచ్చేటప్పటికీ వెళ్ళి ఆ జలములలో స్నానం చేశారనుకోండి, మనం రివర్ కరెంట్స్ అంటూ ఉంటాం, ఆ ప్రవాహమునకు ఒక శక్తి ఉంటుంది, ఆ ప్రవాహమునందు ఔషధీతత్వం ఉంటుంది, ప్రవాహమునందు అమృతత్వం ఉంటుంది, ప్రవాహమునందు రోగ నిరోధక శక్తి ఉంటుంది, ప్రవాహమునందు మేధస్సుని పెంచగలిగినటువంటి లక్షణం ఉంటుంది, ప్రవాహమునందు మీకు భక్తిని కల్పించగలిగినటువంటి వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు నదీ ప్రవాహం దగ్గరికి వెళ్ళి తల ముంచి స్నానం చేశారనుకోండి, దాని వలన గొప్ప ఆరోగ్యాన్ని పొందుతాడు. ఎందుకంటే ఆ అమృతత్వాన్ని, చంద్రకిరణముల నుండి పొందినటువంటి అమృతత్వాన్ని తమలో కలుపుకున్నటువంటి నదీ జలములు తలమించి శరీరావయవముల నుంచి ప్రవహించి వెళ్ళిపోతే, అలా ప్రవహించి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ శరీరము ఆ అమృతపు శక్తిని తాను గ్రహిస్తుంది. గ్రహించడం వల్ల ఏమవుతుందంటే, అందుకే ఆశ్వీజ కార్తీక మాసములు రెండూ శరదృతువి, కావలసినటువంటి తేజస్సుని, కావలసినటువంటి భక్తిని, కావలసినటువంటి శరీర ఆరోగ్యాన్ని శరీరం పుచ్చు.